ఎప్పటికప్పుడు సరైన న్యూస్ కోసం వోల్గా న్యూస్ అందరూ చూడండి. ఒకప్పుడు పొలిటికల్ పార్టీ అధికారంలోకి రావాలి అంటే చేసే పనులను బట్టి ప్రజలు ఓటేసేవాళ్ళు. కానీ సోషల్ మీడియా ప్రభావం పెరిగాక మాత్రం పొలిటికల్ పార్టీ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా ఏదైనా పొలిటికల్ ఏజెన్సీ పాత్ర ఖచ్చితంగా ఉండాలి అనే స్థాయికి వచ్చేసింది. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడానికి ఐపాక్ అనే ఒక పొలిటికల్ ఏజెన్సీ కారణం అన్న విషయం అందరికీ తెలుసు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి కారణం కూడా ఐపాక్ అనేది కూడా తెలుసు. అలాంటి ఐపాక్ ఎన్నికల తర్వాత పెట్టే బేడ సర్దేసింది. అలాంటి ఐపాక్ ఇప్పుడు మళ్లీ జగన్ తో కలిసి పనిచేయబోతోంది. 2029లో అధికార పీఠం చేజిక్కించుకోవాలన్న ఆలోచనతోనే ఐపాక్ తో జగన్ మళ్లీ జత కడుతున్నట్లు తెలుస్తోంది. 2014లో ఆంధ్రాలో అడుగుపెట్టిన ఐపాక్ దేశంలోని ప్రముఖ పొలిటికల్ కన్సల్టెన్సీ ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో ఈ సంస్థ పనిచేస్తోంది. ఈ ఐపాక్ సలహాలు వ్యూహాలు 2024 ఎన్నికల్లో బెడిసి కొట్టాయి. అయితే ఐపాక్ అసలు ఎలా వ్యూహరచన చేసింది అన్నది మాత్రం ఎవరికీ అంతుపట్టని విషయం. 2019లో గెలిపించిన ఐపాక్ 2024లో తన వ్యూహాల్లో కొత్త మార్పులు చేసేసరికి వైసీపీకి భారీ నష్టమే జరిగింది. ఇక ఇప్పుడు 2029లో ఐపాక్ తో కలిసి అడుగులు వేయడానికి జగన్ సిద్ధమయ్యారు. అయితే జగన్ కి సన్నిహితులంతా ఐపాక్ తో ఇక మీదట పనిచేయొద్దని చెప్తున్నా జగన్ కి మాత్రం ఐపాక్ టీమ్ డిజైన్ చేసిన క్యాంపెయిన్స్ కొటేషన్స్ బాగా నచ్చాయని కూడా అదే వైసీపీ శ్రేణులు చెప్తున్నాయి. అందుకే మళ్లీ ఐపాక్ తో పనిచేయాలని అనుకుంటున్నట్లు చెప్తున్నారు. జగన్ అన్నే మా భవిష్యత్తు, మా నమ్మకం నువ్వే జగన్, జగన్ అన్న సురక్ష, జగన్ అన్న ఆరోగ్య సురక్ష, YAP నీడ్స్ జగన్, సిద్ధం మేమంతా సిద్ధం వంటి క్యాంపెయిన్లు డిజైన్ చేయడంలో ఐపాక్ కీలక పాత్ర పోషించిందని, అందుకే జగన్ మళ్లీ ఐపాక్ తోనే ఇలాంటివి కొత్తగా డిజైన్ చేయించి మళ్లీ జనాల్లోకి వెళ్లాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఐపాక్ టీమ్ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితుల్ని తెలుసుకోవడానికి, క్యాంపెయిన్స్ రన్ చేయడానికి పొలిటికల్ కన్సల్టెన్సీ సపోర్ట్ కోసం జగన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రాలో ఐపాక్ ఉన్నా వైసీపీ ఓడిపోయింది. కానీ ఇదే ఐపాక్ వలన వెస్ట్ బెంగాల్లో టీఎంసీ ఎక్కువ సీట్లు గెలిచింది. అందుకే జగన్ మళ్లీ ఐపాక్ మీద ఆధారపడడానికి మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. అంటే కరెక్ట్ గా ఒక ఏడాది, ఏడాదిన్నర ముందు నుంచి కూడా ఆయా పొలిటికల్ పార్టీల్ని ఈ కన్సల్టెన్సీలే నడిపిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు లీడింగ్ లో ఉన్న పొలిటికల్ కన్సల్టెన్సీలు ఐపాక్, షో టైమ్. ఐపాక్ ని ప్రశాంత్ కిషోర్ పెట్టుకున్నారు. ప్రధాని మోదీ కూడా ఒకప్పుడు దీనిని ఉపయోగించుకున్నవారే. ఐపాక్ ఏపీ వింగ్ లో సుమారు 500 మందికి పైగా పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. సర్వేలు, డేటా క్రంచింగ్, ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఇతర పనుల్లో సహాయం చేయడానికి ఈ కన్సల్టెన్సీలు పనిచేస్తాయి. ప్రజల్లోకి దూసుకెళ్లేలా పంచ్ కొటేషన్స్ రాసి రాయించి నేతల నోట్తో పలికిస్తాయి ఈ సంస్థలు. దీంతో జగన్ కూడా ప్రశాంత్ కిషోర్ తో కలిసి ఈసారి సరికొత్తగా ఎన్నికల ప్రచారం వ్యూహం రచించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. వోల్గా న్యూస్.